జనతా కర్ఫ్యూకు జనం జై కొట్టారు. ప్రధాని మోడీ పిలుపుతో కరోనాపై యుద్ధానికి మేము సైతం అంటూ సిద్ధమయ్యారు. ఉదయం నుంచే ఇళ్లలోంచి బయటకు రాకుండా కరోనాపై తమ పోరాట స్ఫూర్తిని చాటారు. ఉదయం వాకర్స్తో బిజీగా ఉండే పార్కులు ఖాళీగా కనిపించాయి. ఇక బస్సులు బంద్ కావడంతో బస్టాండ్లలో రద్దీ లేదు. జనమే స్వచ్ఛందంగా బయటకు రాకపోవడంతో రోడ్లపై ఎక్కడ మనుషులు కనిపించడం లేదు. ప్రధాన కూడళ్లలో పోలీసుల గస్తీ కనబడుతోంది. అత్యవసర సేవలు మినహాయించిన బంకుల యజమానులు కూడా చాలా చోట్ల బంకులు బంద్ పెట్టారు. టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్ కాలేదు. కరోనాపై యుద్ధానికి సామాజిక బాధ్యతగా జనం ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనాపై దేశం యుద్ధం ప్రకటించింది. వైరస్ కట్టడి కోసం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ జనం అండగా నిలిచింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా సాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. 130 కోట్ల మంది జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా సకలం బంద్ జరుగుతోంది. పెద్ద పెద్ద మాల్స్తో పాటు గల్లీలో ఉండే చిన్న దుకాణాలు కూడా తెరుచుకోలేదు. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రభుత్వానికి అండగా ఉంటామనే సంకేతం ఇచ్చారు జనం. దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ కొనసాగనుంది. జనతా కర్ఫ్యూ పై లైవ్ అప్డేట్స్ మనకు గచ్చిబౌలి నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, గచ్చిబౌలి దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తోంది? సండే ఎఫెక్టా, లేకపోతే జనతా కర్ఫ్యూ ఇంపాక్ట్ బాగా కనిపిస్తోందా? నిజంగా రెండు అనుకోవాలి. నాకైతే ఒక మంచి వ్యూ కనిపించింది, ఎందుకంటే నిందితులతో శత్రువులతోనే కాదు పోలీసులు కంటికి కనిపించిన కోవిడ్-19 గురించి కూడా పోరాడుతున్నారు. తమ వంతు బాధ్యతగా వాళ్ళంతా కూడా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. రాయదుర్గం పోలీసులు మొత్తం కాన్వాయ్ లాగా మొబైల్ వెహికల్స్తో పాటు అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్తో క్యాంపెయిన్ లాగా రోడ్లపైకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కోవిడ్-19 వల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి, ఎలా దాని నుంచి బయటపడాలి అనేటువంటి ప్రికాషన్స్ కూడా ఇస్తున్నారు. బయటకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నిజంగా చాలా మీరంతా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్, ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి? మన ప్రధాని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఈ జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి మళ్ళీ నైట్ 9 వరకు ఈ ప్రజలు వారంతట వారే ఈ కరోనా వైరస్ బారిన పడకుండా వారంతట వారే వాలంటీర్గా ఇంట్లోనే ఉండి వారి యొక్క పనులు ఏవైనా వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునివ్వడంలో పోలీసులు కూడా వాళ్ళకి సహకారం ఉండాలని చెప్పేసి మేము ఇట్లా మా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క సూచనల మేరకు ఏరియాలో విజిబుల్గా తిరిగి ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ ఏదైనా ఏ విషయంలో అయినా మనము వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ఏరియాలో విజిబుల్గా తిరుగుతున్నాం. ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన ఉంది. పబ్లిక్ ఎటువంటి ఏ చిన్న ఎక్కడ చిన్న షాప్ కూడా ఓపెన్ లేదు. మంచి సపోర్టివ్గా అందరూ ప్రజలు కూడా అందరూ వాళ్ళ యొక్క షాప్స్ ఓన్గా వాలంటీర్గా క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఇది మెయిన్గా ఎర్లీ అవర్స్ నుంచి కూడా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. మెయిన్ దాన్ని చూసి ఐటీ క్రౌడ్ చాలామంది వస్తూ ఉంటారు. గత 2-3 రోజుల నుంచి కూడా క్రౌడ్ తగ్గుతోంది కదా? చాలా తగ్గింది. ఇది ఐటీ ఏరియా, బట్ ఐటీ ఏరియాలో కూడా మూమెంట్స్ ఏ పబ్లిక్ మూమెంట్ ఏం లేదు. ఈ కరోనా వైరస్ నుంచి తమ వంతుగా వారి యొక్క హెల్త్ వాళ్ళు కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాలంటీర్గా వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఇది ఒక మంచి పరిణామం. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బైక్లతో కూడా వాళ్ళు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగా చాలా మంచిగా అనిపించింది వ్యూ అంతా కూడా. పోలీసులు ఎప్పటికప్పుడు అంటే నిందులు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటిది ప్రజలకి అవగాహన కల్పించడానికి, మెయిన్గా వైరస్, కరోనా వైరస్కి సంబంధించి ఎలా ప్రభావం అవుతోంది, అంటే గ్యాదర్ కాకుంటే బాగుంటుంది అంటూ కూడా వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎట్లా ఉంది అన్న, బాగుందా అసలు? వాళ్ళు వింటున్నారా, పబ్లిక్ వింటున్నారా? మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు పబ్లిక్ కూడా. మేము కూడా దాని కరోనా వైరస్ గురించి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము కూడా వివరిస్తున్నాము. మైక్ ద్వారా మేము ఏరియాలు తిరుగుతూ చేస్తున్నాము. మంచి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా బంధువులు అవి ఉంటే మేము వెళ్తాం, మేము వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం, రివర్స్ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సేఫ్టీ గురించి కాబట్టి, వాళ్ళ సేఫ్టీ గురించి, పబ్లిక్ సేఫ్టీ గురించి కాదు, వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి వింటున్నారు పబ్లిక్ చెప్పినా కూడా మంచిగా వింటున్నారు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు పబ్లిక్. రైట్. పోలీసులకు కూడా అంటే బేసిక్గా మనం చూస్తే మన బంధువులు వస్తే కనుక రిటర్న్ మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు కరోనాకు సంబంధించి రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత నేపథ్యంలోనే ఎవరు కూడా మాకు రిటర్న్ చెప్పట్లేరు. అందరూ కూడా అవేర్నెస్తో క్యాంపెయిన్, అంటే మేము ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్కి వాళ్ళు ఇన్న తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నారు. మెయిన్గా పొద్దున్నుంచి కూడా మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. హైయర్ అఫీషియల్స్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వ్యవహారంలోనే మేమంతా కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే, అటు బస్సులు కావచ్చు, అంబులెన్సెస్, అవి మాత్రమే నడుస్తున్నాయి. దాదాపు అరౌండ్ 9 కావస్తుంది. ఈ గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి ఎలా ఉంటుందో పీక్ స్టేజ్, అంటే వెహికల్స్ ఏ రకంగా వస్తాయి, బైక్స్ ఏ రకంగా వస్తాయి అనేది కూడా ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ దానికి మాత్రం భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ అన్ని మనకైతే కనిపిస్తున్నాయి సౌజన్య. నెక్స్ట్ టైం లైవ్.